నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం. పంచభూత లింగాల్లో వాయులింగ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వర ఆలయం గంధం అమావాస్య సందర్భంగా భక్తజన సంద్రంగా మారింది. వేకువజాము నుంచే వేలాది మంది భక్తులు శివుని దర్శనం కోసం క్యూలైన్లో నిరీక్షించారు. తమకు ఉన్న దోషాలను నివృత్తి చేసేందుకు తెల్లవారుజాము నుంచే రాహుకేతు సర్పదోష నివారణ పూజలు నిర్వహించారు. దోష నివారణ పూజలతో దేవస్థానానికి 47 లక్షల పైబడి ఆదాయం లభించింది. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.